తో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించింది దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు ఇక ఈ సినిమాలో తానే స్వయంగా నటించి దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ సీక్వెల్ కోసం భారీ రెమ్యురేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తుంది కాంతారా సీక్వల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా వంద కోట్లు రెమ్యురేషన్ అందుకోనున్నారని వార్తలు వస్తున్నాయి గతేడాది అయిన కాంతారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల కోట్లు వసూలు చేసిన రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే అయితే ఆ సినిమా తర్వాత సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరగడంతో అతని రెమ్యురేషన్ కూడా ఇరవై ఐదు రెట్లు పెరిగి వంద కోట్లకు చేరినట్లు టాక్ వినిపిస్తోంది అడ్వాన్స్ అతనికి అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమా హక్కులు అమ్మిన తర్వాత వచ్చే లాభాల్లో రిషబ్ శెట్టి వాటా దక్కనుంది ఇక ఈ సినిమాకు రిషబ్ శెట్టి రైటర్ గా డైరెక్టర్ గా అలాగే యాక్టర్ గా కూడా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నారు కాంతారా లెజెండ్ చాప్టర్ వన్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ కూడా రిలీజ్ అయింది ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ కాంతారా సీక్వల్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇందులో రిషబ్ శెట్టి లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాలో రిషబ్ పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించాడు గతేడాది రిలీజ్ అయిన కాంతార మూవీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు వసూలు చేసింది అందులో కేవలం ఇండియాలోనే దాదాపు మూడు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు వచ్చాయి ఇప్పుడు కాంతార లెజెండ్ చాప్టర్ వన్ మూవీ దాదాపు ఏడు భాషల్లో రిలీజ్ కాను కన్నడతో పాటు తెలుగు తమిళ్ మలయాళం హిందీ బెంగాలీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది మరి ఈ సినిమా ఈసారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది